ఎండిపోయిన ఈ ఎముకలతో చచ్చిన శవాలతో మాటలు మాట్లాడాలంట దేవుడు చెప్తున్నాడు. ఈ ఎముకలతో నువ్వు మాట్లాడు యాజకులు, ఈ ఎముకలకు ప్రవచనం చెప్పు యాజకులు, ఈ ఎండిపోయిన ఎముకల్లోనికి నేను జీవాత్మను రప్పించుచున్నాను, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతికనిస్తున్నాను, ఈ ఎండిపోయిన ఎముకలను మహాసైన్యంగా నిలబెడుతున్నాను. ఈ ఎముకల చచ్చిన ఎముకలు బ్రతుకునుగాక ఇప్పుడు ప్రవచనం. హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రవచనాలు చెప్పినోడు అండి ప్రవక్త. ఎండిపోయిన ఎముకలకు, ఎండిపోయిన ఎముకలకు ప్రవచనం చెప్పి, ఎండిపోయిన ఎముకలకు ప్రవచనం చెప్పి ఆ ప్రవచనం ద్వారా స్పాట్లో ఆ చచ్చిపోయిన ఎముకను బ్రతికించినోడు ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఇది చాలా సవాల్తో కూడినటువంటి మాట. ఏజ్కేలు భయపడుతున్నాడు, అయినా కూడా విశ్వాసంతో, దేవుని మీద ఉన్న విశ్వాసంతో తాను ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అప్పుడు ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం, 7వచనంలో ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రవచించాడంటండి. ఎముకల దగ్గరకు పోయి ఆ చచ్చిన ఎముకలను పట్టుకొని ఎముకలతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీ మీదికి జీవాత్మ వచ్చి మీరు బ్రతుకుదురుగాక. ఆమేన్. ఏం చిన్న విషయమా ఇది? ఎవడైనా వింటే ఏమంటాడు, వీనికి మెంటల్ లేచింది, నీకు దయ్యం పట్టింది అంటారు. చచ్చిన శవాల కాడికి పోయి, శవాలు కూడా కాదు, చచ్చిన ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రతుకుదువుగాక అన్నాడంతే. దేవుడు అలా మాట్లాడమన్నాడు ఏజ్కెళ్తా. మాట్లాడితే వెళ్ళి ఆ ఎండిపోయిన ఎముకల దగ్గర, చచ్చిపోయిన ఎముకల దగ్గర ప్రవచిస్తున్నాడు. చచ్చిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి, చచ్చిపోయిన ఎముకల దగ్గర ఇలా చేయి చూపించి, మీ ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా పేరట కప్పిస్తున్నాను, మీ లోనికి జీవాత్మ రప్పించబడునుగాక. అన్ని ప్రవచనం మెత్తడమే ఎముకలలో ఎంత గడ్డ 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 గడ్డం అనే శబ్దం. ఏంటి శబ్దం అంటే, అక్కడ చాలా మంది చనిపోయారండి, చాలా మంది చనిపోయారు. వాని పుర్రె ఒక చోట పడింది, వాని బర్రెంకలు ఒక చోట పడ్డాయి, ఒకటి కాలు ఎముక ఒక చోట పడింది. ఇలా జంతువులు, నక్కలు, కుక్కలు, ఒక్కొక్కని ఒక అస్థి పంజరంలో చాలా బోన్స్ ఉంటాయి కదా, 200 అబౌ ఉంటాయి. ఈ కుక్కలు నక్కలు ఏం చేశాయంటే, ఒక్కొక్క ఎముక ఎత్తుకుపోయి, పుర్రె ఒక చోట ఉంది, కాలిది జాయింట్ ఒక చోట ఉంది, వాడి చెయ్యి వేరే వాని చెయ్యి ఈ అస్థి పంజరంలో సెట్ కాదు, వేరే వాని కాలు ఈ అస్థి పంజరంలో సెట్, ఎవని ఎముక వానికే సెట్ కావాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ప్రవచన ఎత్తాడో ఎహెజ్కేలు, ఒక్కొక్కని పుర్రె వస్తుంది, ఒక్కొక్కని కాలు కదులుతుంది, ఒక్కొక్కని చెయ్యి కదులుతుంది, ఒక్కొక్కని బర్రెంకలు కదులుతున్నాయి, ఒక్కొక్కని ఎముకలు ఏమని ఏమని జాయింట్లు ఎక్కడెక్కడ పడ్డాయో, ఏ దానికి అది అయస్కాంతం గడుచుకున్నట్టు గడుచుకుంటున్నాయి, అతుక్కుపోతుంటున్నాయి. ఏజ్కేలు ప్రవచన ఎత్తిన వెంటనే, ఇది స్టోరీ కాదు, రియల్ గా జరిగిన అద్భుతమైనటువంటి సత్యం, ఒక్కొక్కడి ఎముకలన్నీ గడగడమని గడగడమని ధ్వని పుట్టింది. ఎవరి ఎముకలు వాడికి అతుక్కుపోతున్నాయి. ఇక మొత్తం అస్థి పంజరాలన్నీ తయారైపోయాయి. శవాల అస్థి పంజరాలు అంటే చర్మము మాంసము లేకుండా ఒక అస్థి పంజరం ఎలా ఉంటుందో అలా మొత్తం అస్థి పంజరాలు ఆ లోయలో మొత్తం అన్ని అతుక్కుపోయాయి. ఎవడి ఎంకవానికి, ఎవడి కాలువానికి, ఎవడి తలవానికి, ఎవని మొత్తం బోన్స్ అన్ని, ఎవని వానివి జాయింట్ అతుక్కుపోయాయి. ఆ తర్వాత నేను చూచుచుండగానే, ఏజ్కేలు చూస్తుండగానే, నరములు మాంసము వాటి మీదకొచ్చును, వాటి పైన చర్మము కప్పెను. హల్లెలూయా. అమ్మా చూడండి, ఆ ఎముకలతో మాట్లాడిన వెంటనే, అస్థి పంజరాలు తయారైనంటనే, ఏజ్కేలు అట్లా చూస్తుండగానే ఎముకల మీద నరాలు బాగుతున్నాయి, ఎముకల మీద మాంసం వచ్చేసింది, నరాలు వచ్చేసాయి, రక్తం వచ్చేసింది, మాంసం వచ్చేసింది, పైన చర్మం కప్పబడి ఎముకలు, ఎక్కడో ఉన్న ఎముకల మీదకి నరాలు పాకాయి, రక్తం వచ్చేసింది, మాంసం వచ్చేసింది, గుండె, లంగ్స్, మూత్రపిండాలు, లోపల ఉన్న జీర్ణ వ్యవస్థ, పేగులు మొత్తం వచ్చేసి బాడీ, హ్యూమన్ బాడీ తయారైపోయింది. అయితే దాంట్లో జీవాత్మ లేదు, ఆత్మ లేదు, మొత్తం శవాలు, ఎముకలన్నీ జాయింట్ అయిపోయాయి, అన్ని శవాలు గుట్టలు గుట్టలుగా, ఎముకలతో లోయ ఇలా ఉంది కదా, లోయలో ఉన్నాడు కదా, శవాలన్నీ లేచాయి. ఇప్పుడు ఏజ్కేలు పైకి వచ్చేసాడు లోయలోంచి. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళంతా హతులైన వారంట, చచ్చిపోయిన వాళ్ళంట. ఆ లోయలో ఉన్న వాళ్ళందరూ పాతకాలంలో చచ్చిపోయి, వారు మట్టి తినేసి
ఎముకలు మాత్రం మిగిలిపోయాయి. ఈ ఇటువంటి వారిని ప్రవచనమెత్తగా వారు బ్రతికారు. ఇప్పుడు వారిలో దేవుని ఆ వారిలో ఆత్మ లేదు. అప్పుడు అది చూసి 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు, ఆ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లనుమో, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచిరి. కొట్టో చప్పట్లో హల్లెలూయా. వారిలో దేవు జీవాత్మ ఆత్మ లేదు. ఉత్త శవాలు పడ్డాయి. అప్పుడు దేవుడు, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్టు దానిలో ప్రవచనం ఎత్తనగా జీవాత్మ జీవాత్మ వీరి మీదికి వీరిలోనికి వచ్చునుగాకనగా నలు దిక్కుల నుండి జీవాత్మ వచ్చిందంట. వచ్చి ఒక్కొక్కరిలోనికి జ్వరపడితే ఒక్కొక్క మనిషి లేచి బయటకు వస్తున్నాడు. ఒక మహా సైన్యమై యాజకులెనక నిలబడ్డారు. దేవుడు ఎందుకు ఈ సందర్భాన్ని ఈరోజు మీ ఎదుట పెట్టాడంటే, చూడండి, ఆ ఎండిపోయిన ఎముకలతో దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడితే అది బ్రతికిందా బ్రతకలేదా? ఏమా అసలు బ్రతకడానికి ఆధారం ఉందా? అది తిరిగి బ్రతుకుతాదన్న ఆశ ఉందా? ఉందా? లేదు కదా. హల్లెలూయా. నేనేమంటున్నానంటే, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడితే ఎండిపోయిన ఎముకలు బ్రతికాయి. ఎండిపోయిన ఎముకలకు ప్రవచనం ఎత్తితే ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన దేవుడు బ్రతుకున్న నిన్ను ఎందుకు మార్చలేడు? ఎండిపోయిన ఎముకను మార్చిన దేవుడు బ్రతుకున్న నీ భర్తను ఎందుకు మార్చలేడు? ఎండిపోయిన ఎముకకు జీవం పుట్టించిన దేవుడు అప్పుల పాలైపోయి ఎండిపోయిన నిన్ను ఎందుకు మరలా తిరిగి పూర్వ వైభవాన్ని ఎందుకు తెప్పించలేడు? ఎండిపోయిన నీ జీవితాన్ని బాగు చేయగల దేవుడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఎండిపోయిన ఎముకలకు ఊపిరి పోసిన దేవుడు, ఎండిపోయిన ఎముకలను బాగు చేసిన దేవుడు, ఎండిపోయిన ఎముకలను తయారు చేసిన దేవుడు, ఎండిపోయిన ఎముకలను మహాసైన్యంగా నిలబెట్టిన దేవుడు. ఇక ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నారంట, అరే శత్రువులు మన మీదకి వచ్చారు, ఇక మనకు లాభం లేదు, మనం చచ్చిపోయాం, ఇంకా ఆశ లేవు. ఆశ విఫలమైపోయింది. 11వ వచనం చూడండి, ఆ ఎముకలు ఇజ్రాయెల్ని సూచించుచున్నది. నరపుత్రుడా, ఇజ్రాయెల్ అందరినీ సూచించుచున్నవి. వారు అనుకుంటున్నారంట, ఏమనుకుంటున్నారు, మన జీవితాలు, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమైను, మనం ఆశ్రమైపోతిమి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆశ విఫలమైపోయింది, ఎండిపోయాం, నాశనమైపోయాం, ఇక బాగుపడలేం, ఇక నా భర్త మారడు, నా పిల్లలు మారడు, నా గర్భం రాదు, నాకు ఉద్యోగం రాదు, నాకు పెళ్లి కాదు, నేను ఇల్లు కట్టలేను, నేను గొప్పోన్ని కాలేను, ఇక ఆశలు లేవు, ఆశలన్నీ చచ్చిపోయాయంట ఇజ్రాయెల్ ప్రజలకు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీ ఆశలు కూడా విఫలమైపోయాయేమో, నీవు కూడా ఇక నాశనమైపోయావనుకుంటున్నావేమో, నీ జీవితంలో కూడా ఇక బాగుపడలేని అనుకుంటున్నావేమో, ఈ భర్త మారడేమో, ఈ రోగం బాగుపడదేమో, ఈ రోగం నుండి నేను విడుదల పొందలేనేమో, నా బ్రతికిక నాశనమైపోయింది, నా భర్త నన్ను వదిలిపెట్టాడు, నా భర్త తాగుబోతూ, నా పిల్లలు తిరుగుబోతులు, నా సంసారం బద్దలైపోయింది, మాకిక మంచి రోజులు లేవు, మా జీవితంలో మమ్మల్ని పలకరించే వాళ్ళు లేరు, మమ్మల్ని ఓదార్చే వాళ్ళు లేరు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, నేనొక అనాథను, నా దాయాదులే, నా ఇంటి వారే శత్రులయ్యారని, నా ఆస్తులు, నా పొలాలు నా మీద పడి నా పొలాలను ఆక్యుపై చేసుకుంటున్నారని, ఇక నాకు ఆశలు లేవని, కోర్టులో వారే గెలిచారు, ఆస్తులన్నీ నీ ఆస్తులన్నీ వారే పొందుకున్నారు, నీకు రావాల్సిన భూమి, నీకు రావాల్సిన స్థలం, నువ్వు పొందుకోవాల్సినవన్నీ కూడా వాళ్ళే పొందుకొని, ఇక ఆశ లేక ఎండిపోయిన జీవితంలో జీవిస్తుంటే నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు.
ఎండిపోయావా? నాశనమైపోయాను అనుకుంటున్నావా? ఎవరు లేరనుకుంటున్నావా? ఓడిపోయావా? దిక్కులేని దానిగా ఇక్కడ కూర్చున్నావా? నువ్వు ఎటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నా తెలుసా? పాత నిబంధన కాలంలో ఎండిపోయిన ఎముకలతో మాట్లాడి, ఎండిపోయిన ఎముకల మీదకి జీవాత్మను రప్పించి, ఎండిపోయిన ఎముకల మీదకి అక్కడక్కడే నరాలు పుట్టించి, ఎండిపోయిన ఎముకల మీదకి అక్కడికక్కడే జీవాన్ని పుట్టించి, నలుదిక్కల నుండి జీవాత్మను రప్పించి, చచ్చిన డెడ్ బాడీలను పైకి లేపి మహాసైన్యంగా నిలబెట్టి ఇజ్రాయెల్ పక్షమున పోరాడిన జీవము గల దేవుడను నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయాను అనుకుంటున్నావేమో, ఓడిపోయాను అనుకుంటున్నావేమో, ఆశలన్నీ విఫలమైపోయాయి అనుకుంటున్నావేమో. నా భర్త మారడు, నా పిల్లలు మారరు, నాకు అన్యాయం చేశారు, నేను ఓడిపోయాను, నేను చెడిపోయాను అని ఆశలన్నీ విఫలం చేసుకున్నావేమో, ఆశలన్నీ విఫలమైపోయాయేమో. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఎండిన జీవితంలా ఉందా నీ కుటుంబం? ఎండిపోయిన జీవితం అనేది, అప్పులతో ఎండిపోయావా? ఒక్క రూపాయి డబ్బు మిగలక ఎండిపోయావా? ఆస్తులన్నీ పోగొట్టుకుని ఎండిపోయావా? గర్భం లేక ఎండిపోయావా? భర్తతో నెమ్మది లేక ఎండిపోయావా? ఎండిపోయిన నీవు ఇక నాశనమైపోయాను అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, గద్దె మీద కూర్చొని ఇదిగో ఆనాడు హెచ్కేలులో ఉండి మాట్లాడిన దేవుడు ఈరోజు జాషువాలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆనాడు చచ్చిన ఎముకలను బ్రతికించిన దేవుడను నేను. బండను పగలగొట్టి బండల నుంచి నీళ్లను పుట్టించిన దేవుడను నేను. కట్టుకున్నాడు వదిలిపెడితే, హాగరు జీవితంలో కట్టుకున్నాడు వదిలిపెడితే, అబ్రహామువ అరణ్యంలో వదిలిపెట్టి నీళ్ల బుట్టి మాత్రమే చేతికిచ్చి, ఇక నీ దారి నీది నా దారి నాదని అబ్రహామువ దేవుడి మాటకు, తన మొదటి భార్య మాటకు విధేయుడై వెనుదిరిగి వెళ్తుంటే హాగరు జీవితం అరణ్యంలో ఒంటరి బ్రతుకు. అబ్రహాం వదిలిపెట్టిన వెంటనే ఇక నాశనం అయితేనే కదరా అనుకుంది. కట్టుకున్నాడు వదిలేశాడు కదరా, నా జీవితం ఇక పాడైపోయింది, నాశనమైపోతుంది అనుకోండి. హాగరు, హాగరుకు అబ్రహాము ద్వారా పుట్టిన కుమారుడైన ఇస్మాయేలు ఆ నీళ్ళ తప్పికకు ఇద్దరు ఏడుస్తూ ఉండగా అరణ్యంలో చావు కేక, ఆ పసికందు చావు కేక వేస్తుంటే సర్వసృష్టికర్తైన దేవుడు ఆ కేకను విని ఆ అరణ్యంలో, ఆ అరణ్యంలో నీటి బుగ్గలను పుట్టించిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆశ లేవు, విఫలమయ్యాయి అనుకుంటున్నారంట మీరు. ఇక ఆశ లేదు, నాకు ఉద్యోగం వస్తుందన్న ఆశ లేదు అనుకుంటున్నావంట, నాకు పెళ్ళి అవుతాదన్న ఆశ లేదు నాకు అనుకుంటున్నావంట, నేను ఇల్లు కట్టలేను, నా బిడ్డ సంసారం ఏమైపోతుందో, నా భర్త నా ఇంటి అల్లుడు నా బిడ్డను వదిలిపెట్టాడు, వాడు వస్తాడో లేదో, నా బిడ్డ సంసారం ఏంటో ఆశ లేవు, ఇక నా బిడ్డ సంసారం నాశనం అయిపోయింది, నా భర్త నా సంసారం నాశనం అయిపోయింది, నా భర్త నన్ను వదిలిపెట్టాడు, నా భర్త చనిపోయాడు, ఇదిగో నా పిల్లలు నాకు ఒక ముద్ద అన్నం పెట్టడం లేదు, నా జీవితం ఇక నాశనం అయిపోయింది, ఇక ఆశ లేవనుకొని ఒకవేళ ఎండిపోయిన స్థితిలో ఇక్కడ కూర్చున్నట్లయితే, ఆ ఎండిపోయిన ఎముకలతో ఏహెచ్కేలు మాట్లాడినట్టు నీతో ప్రవచనం ఎత్తుతున్నాను, నువ్వు బ్రతుకుతువు గాక. ఆమేన్. ఎండిపోయిన నీవు ఫలించబడుతువు గాక. ఎండిన నీళ్ళ నుండి, ఎండిన మొద్దుల్లో నుండి చిగురు పుట్టును గాక. ఆమేన్. ఎండిపోయిన ఆశ విఫలమైపోయిందని ఏడుస్తున్నావు తల్లి, బ్రతుకు మీద ఆశ లేదా నీకు? భర్త తాగి ఇడు మారతాడో మారడో అనే సందేహంలోనూ ఉన్నావేమో, ఇక మారడని ఆశ వదులుకున్నావేమో, ఇక నా జీవితం నాశనం అయిపోయింది అను అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ జీవితం నాశనం కాలేదు, నీ ఆశలను నేను తృప్తిపరచబోతున్నాను. ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నాడు, మీ ఆశల్లో మీరు నిరాశ చెందొద్దు, మీ ఆశలన్నీ తిరిగి నేను తృప్తి చెందించబోతున్నాను, మీ ప్రతి కోరికను నేను నెరవేర్చబోతున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ విఫలమైంది అనుకున్నారంట ఇజ్రాయెల్, ఇంకా నాశనమైపోతుందిరా, శత్రుల చేతిలో చచ్చిపోతుందిరా అని అనుకున్న టైంలో ఎహెజ్కేలు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన విని
దేవుడు అప్పుడు సైన్యము, వారికి సైన్యం అవసరం, మనుషులు అవసరం, మనుషుల బలం అవసరం. అంతే దేవుడు అనుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు మనుషులు అవసరం కనుక ఆ మనుషుల కోసమే ఏజ్కెల్ను ఒక సమాధుల దగ్గరికి శవాలున్న లోయలోనికి పంపించి ఎముకలతో మాట్లాడి ఎముకలను బ్రతికించి మహాసైన్యంగా నిలబెట్టి ఇజ్రాయెల్ పక్షమున గొప్ప సైన్యముగా దేవుడు నిలబెట్టాడు.